హల్లెలూయ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. కృపగలిగిన దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకు దయచేశాడు. ప్రకటన గ్రంథంలో మనం అనేక పాఠాలు ఇప్పటికే నేర్చుకున్నాం. క్రీస్తు ప్రత్యక్షతలో ఉన్నటువంటి చివరి అంశంలోనికి మనం వచ్చాం. దాన్ని మీకు ముందు చెప్పే ముందుగా ఒక విషయాన్ని తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం బయలుపరిచేటువంటి దేవుడు సృష్టికర్త. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ సంకల్పం ఈ విశ్వానికి పునాదులు వేయబడక మునిపే తన హృదయంలో కలిగినటువంటి ఆలోచన. ఆ సంకల్పాన్ని రాబోయేటువంటి తరాల్లో దేవుడు చూడాలని, దాన్ని సాధించటం కొరకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. దాన్ని అపోస్తలుడైన పౌలు ఏర్పాటు అంటాడు. అయితే దేవుడు కలిగిన సంకల్పం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 చదివితే, దేవుడు తన దయాపూర్వక సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించుటకై అంటాడు. సో మనలను కుమారులుగా స్వీకరించటం అనేది దేవుని యొక్క సంకల్పం. అయితే అప్పటికీ విశ్వానికి పునాదులు లేవు. అసలు ఏ జీవరాశులు కూడా ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ సృష్టించబడలేదు. కనుక ఆ సంకల్పం చొప్పున ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికే దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటు ప్రకారమే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు అనేది బైబిల్లో అక్కడక్కడ కొన్ని విషయాలు మనకు చెప్పబడినా సంపూర్ణంగా మనకి బయలుపరచబడలేదు. అయితే ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు బయలుపరచబడినాయి. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఏంటి క్రీస్తు యొక్క ప్రత్యక్షత? ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? ఇక ఏం చేయబోతూ ఉన్నాడు? ఇవి మనం నేర్చుకునేటువంటివి. ఇక 2వది క్రీస్తు యొక్క సాక్ష్యం. ఏంటి క్రీస్తు సాక్ష్యం అంటే సంఘమే. అయితే ఈ సంఘము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ముందుగా సంకల్పించాడు. ఈ సంఘం కొరకు ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ప్రకారంగా కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు బలైపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన బలియాగము ద్వారా ఏం జరిగింది? ఆయన సార్థకత ఏర్పడిందా? దాని ద్వారా ఏదైనా ఫలితం కలిగిందా అనే విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అందుకే దానికి క్రీస్తు సాక్ష్యము అంటే క్రీస్తు యొక్క క్రియ ద్వారా కలిగినటువంటి ఫలితం. ఇక 3వది దేవుని యొక్క ఏర్పాటు. అంటే గతంలో దేవుడు ఏం చేశాడు, దానివలన కలిగిన ఫలితం ఏంటి, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇక ఏం చేయబోతూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుణ్ణి ప్రకటన గ్రంథంలో బయలుపరిచేటప్పుడు ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పబడింది. అంటే ఆయన గతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, ఇక రాబోయే కాలంలో ఉండబోతున్నాడు. గతంలో కార్యాలు చేశాడు,
ప్రస్తుతం కార్యాలు చేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆయన కార్యాల ఫలితం ఏంటి, అది మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అందువల్లనే ప్రకటన గ్రంథాన్ని వివిధ రకాలుగా మనం ధ్యానించవచ్చు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటినీ మనము భాగాలుగా విభజించి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించవచ్చు. రెండవది, ఒక్కొక్క వచనాన్ని తీసుకుని ధ్యానించవచ్చు. ఇక మూడవది, అసలు ప్రకటన గ్రంథం చెప్పే సారం ఏంటి అనే సంగతి మనము ఒక స్కెచ్ చేసి ఒక బ్లూ ప్రింట్ లాగా చూపించి ధ్యానించవచ్చు. అయితే మనము ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే, అసలు ప్రకటన గ్రంథం మనకేం తెలియచేస్తుంది, ఈ గ్రంథ సారం ఏంటి, అయితే ఈ గ్రంథము ఎందుకు ఈ విషయాలు మనకు తెలియచేస్తుంది అనేది చూస్తున్నాం. అందువల్లనే ప్రకటన గ్రంథంలో మూడే ప్రాముఖ్యమైన విషయాల మీద మనం మనసు పెట్టాం. ఒకటి, క్రీస్తు యొక్క ప్రత్యక్షత. రెండవది, క్రీస్తు యొక్క సాక్ష్యము. మూడవది, క్రీస్తు యొక్క ఆ దేవుని యొక్క ఏర్పాటు లేక వ్యవస్థ. ఈ మూడిట్లో మొట్టమొదటిదైనటువంటి క్రీస్తు ప్రత్యక్షతను గురించి మనం ఇప్పటికే చాలా విషయాలు చూచాం. అయితే వాటిని కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు మనకు అర్థమైతే తర్వాత మనం నేర్చుకునేటువంటి క్రీస్తు యొక్క సాక్ష్యము అయిన సంఘాన్ని గురించి మనకు అర్థమవుతుంది. ఆ క్రీస్తు సంఘమును గురించి మనం అర్థం చేసుకోగలిగినట్లయితే క్రీస్తు యొక్క ఏర్పాటు, మా దేవుడు చేస్తున్నటువంటి కార్యాల యొక్క ఆ ఫలితాలు మనం అర్థం చేసుకోగలం. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షతలో మనము ఆరు విషయాలు ఇప్పటికే చూచాం. మొట్టమొదటిది, యేసు ప్రభు తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు, మూడు విషయాలు చూసాం అక్కడ. ఒకటి, ఆయన సింహం వలె గొర్రెపిల్ల వలె ఉన్నాడు. సింహం అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనం తక్కువసార్లు వింటాము, గొర్రెపిల్ల అనే మాట పదే పదే వింటాం. ఎందుకంటే సింహం అనేది సాతానుడికి సంబంధించినటువంటిది. సాతాను పక్షం విషయంలో యేసు ప్రభు కొదమ సింహం, అయితే మన పట్ల యేసయ్య గొర్రెపిల్ల. ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన, కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఒకటి. ఇక ఆ దాంట్లోనే రెండవది, యేసు ప్రభు ముద్రలు విప్పుటకు యోగ్యుడు అని ఒక దేవదూత ఆ పెద్దలలో ఒక వ్యక్తి ప్రకటించాడు. ఇక మూడవది, దేవదూతల చేత సమస్త జీవరాశుల చేత యేసు ప్రభు పరలోకమందు స్తుతించబడుతూ ఉన్నాడు, మహింపరచబడుతూ ఉన్నాడు. అది మొట్టమొదటిది, అనగా ఆరోహణమైన తర్వాత ప్రభు ఎలా ఉన్నాడు అనే దానికి సంబంధించింది. ఇక రెండవది మనం చూచింది, యేసు ప్రభు యొక్క కార్యనిర్వహణ. ప్రస్తుతం ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఒకటి, భూలోకంలో ఉన్నటువంటి సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంఘాలన్నీ కూడా యేసయ్య చేతిలో ఉన్నాయి, సంఘ కాపర్లు యేసయ్య చేతిలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా యేసు ప్రభు యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నారు. యేసయ్య మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. యేసయ్య అంటాడు, నా గొర్రెలను నేను ఎరుగుదును, వాటిని పేరు పెట్టి నేను పిలుచుదును అని అంటాడు. కాబట్టి యేసయ్యకి నీ పేరు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ ఇబ్బంది తెలుసు. కనుక యేసయ్య ఎక్కడో ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకోవద్దు, ఆయన నీతో ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి సంఘాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు యేసయ్య. ఇక రెండవది, పరలోకములో ఉండి ఇశ్రాయేలీయులు ప్రజలను, తన ప్రజలైనటువంటి మనలను కూడా కాపాడుతూ ఉన్నాడు. అది ప్రస్తుతం కార్యనిర్వహణ. ఇక మూడవది, క్రీస్తు యొక్క రాకడ. ఈ క్రీస్తు రాకడ కూడా రెండు భాగాలు. మొదటి భాగం,
రహస్య ప్రత్యక్షత. యేసు ప్రభు రహస్యంగా రాబోతూ ఉన్నాడు. దొంగవలే అనగా ఎవరికి చెప్పకుండా వస్తాడు. కాబట్టి సంఘము సిద్ధపడి ఉండాలి. ఈ రహస్య ప్రత్యక్షత ఎవరి కొరకు? సంఘము కొరకు. కాబట్టి ప్రస్తుతం సంఘం భూలోకంలోనే ఉంది. యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కనుక సంఘము సిద్ధపడి ఉండాలి. ఇక రెండవ ప్రత్యక్షత బహిరంగ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతకి రహస్య ప్రత్యక్షతకి మధ్యలో 7 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. ఈ 7 సంవత్సరాలనే శ్రమల కాలము అంటాం. కనుక రహస్య ప్రత్యక్షత జరగగానే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడగానే 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమవుతాయి. 7 ఏళ్ల శ్రమల ముగింపులో యేసయ్య భూమి మీదకి బహిరంగంగా రాబోతూ ఉన్నాడు. దాన్నే మనం రెండవ రాకడ అంటాం. అసలు ఆ రాకడే యేసయ్య యెరూషలేములో అడుగు పెడతాడు. అక్కడే హోర్ముగెద్దెను అనేటువంటి యుద్ధం జరుగుతుంది. అది ప్రభు రాకడకు సంబంధించినటువంటిది. ఇక 4వది ప్రకటన గ్రంథంలో మనం చూసే విషయం, న్యాయాధిపతి అయినటువంటి క్రీస్తు అనగా క్రీస్తు యొక్క తీర్పులు గురించి ప్రకటన గ్రంథంలో ఉన్నది. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రక్షకుడుగా వచ్చాడు మొదటి రాకడలో. అందుకే యేసయ్య అంటాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చాను అంటాడు ఒక చోట. మరొక చోట అంటాడు, లోకమునకు తీర్పు తీర్చుటకు తండ్రి తన కుమారుణ్ణి పంపలేదు కానీ లోకమును రక్షించుట కొరకే పంపించాడు అంటాడు. కనుక యేసు ప్రభు తీర్పు తీర్చడానికి మొదటి రాకడలో రాలేదు. కానీ రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అయితే ఈ లోకానికి జరిగేటువంటి తీర్పులు 4. 1, లోకం పైన తీర్పు. అంటే లోక నివాసులందరికీ తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులే ముద్రలు విప్పుతున్నప్పుడు, బూరలు ఊదినప్పుడు, పాత్రలు కృమరించినప్పుడు జరిగినటువంటి తీర్పు. ఇక 2వది మహాబబులోనుకు తీర్పు. ఈ మహాబబులోను ఎవరంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురాన్ని కట్టడానికి మూల పురుషుడు హాము కుమారుడైనటువంటి నిమ్రోదు. వాడే మానవ రాజ్య స్థాపకుడు. ఆ మానవ రాజ్యాలన్నీ కూడా ఎలా తయారైనవి అంటే రాజకీయముగాను ఆర్థిక విషయాల్లోనూ భ్రష్టు పట్టి దేవుని అధికారాన్ని ధిక్కరించేవిగా తయారైనవి. కాబట్టి ఈ రోజున లోకంలో ఉన్నటువంటి పాపానికి, అక్రమానికి, ఈ ధన సంపాదన గర్వానికి మూలము జనకుడు ఈ బాబేలు. కనుక ఈ బబులోను మీద దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఇక 3వది అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను అనుచరులపైన తీర్పు. ఇక 4వది మృతులపైన తీర్పు. మృతులు అంటే మనందరం చనిపోతాం, కానీ బైబిల్లో మృతులు అనే పదము యేసుని ఎరగకుండా చనిపోయినటువంటి వారికి ఉపయోగించబడింది. మృతులకు కూడా యేసయ్య తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అయితే దేవుని తీర్పులు ఎప్పుడూ కూడా న్యాయమైనవే. ఎందుకంటే దేవుడు అందరికీ అవకాశాలు ఇచ్చాడు, అందరినీ మారు మనసు పొందమన్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అయినా వారు దేవుని వైపు తిరగటానికి బదులు వారి ఇష్టానుసారంగానే జీవించి సృష్టికర్తను కూడా తృణీకరించి సృష్టికర్తను కూడా ద్వేషించినటువంటి వారు గనక దేవుడు సృష్టికర్త, ఈ సర్వలోకానికి న్యాయం తీర్చవలసినటువంటి వాడు గనుక ఆయన న్యాయము తీర్చుతూ ఉన్నప్పుడు ఈ లోకం మీదకు వచ్చేటువంటి శిక్ష వారికి తగినదే అని దైవగ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని తీర్పులు ఎప్పుడు నీతిదాయకమైనవి, పక్షపాతంతో కూడినవి కానీ దుర్మార్గంతో కూడినవి కానీ కావు. దేవుడు ఎప్పుడు కూడా
తన స్వభావం బట్టి తీర్పు తీరుస్తాడు. అది ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి నాలుగవ అంశం. ఇక ఐదవ అంశము, క్రీస్తు ఈ భూమిని స్వాధీనపరచుకోవడానికి రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు ఈ ఏడేళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెడతాడో అక్కడ యుద్ధం జరగబోతుంది. అప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా తిరుగుతాయి. అప్పుడు యేసయ్య వచ్చి వారితో యుద్ధం చేసి వారందరినీ కూడా నాశనం చేసి ఈ భూమిని స్వాధీనపరచుకుంటాడు. అసలు అది యేసయ్య భూమి మీదకు రావటము, దాన్నే రెండవ రాకడ అంటారు. ఆ సమయంలో యేసయ్యతో పాటు సంఘం కూడా భూమి మీదకు వస్తుంది. ఇక ఆరవ అంశం మనం చూచింది, క్రీస్తు యొక్క నీతి రాజ్య పాలన, దాన్ని 1000 ఏళ్ల పరిపాలన అంటాం. ఈ 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత యేసయ్య భూమి మీదకు వచ్చి భూమిని స్వాధీనపరచుకుంటాడు. ఆ స్వాధీనపరచుకోవటంలో యేసయ్య చేసేటువంటి రెండు ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే, మొదట క్రూర మృగమైనటువంటి అబద్ధ క్రీస్తుని, మరి యొక్క క్రూర మృగమైనటువంటి అబద్ధ ప్రవక్తని అగ్ని గంధకాలతో మండే గుండంలో పడేస్తాడు. ఇక 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందుగా సాతానుణ్ణి బంధించి అగాధ కోపంలో వేస్తాడు. సాతానుణ్ణి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేయుడు. కారణం ఏంటంటే, సాతాను యొక్క అవసరత దేవునికి ఇంకా ఉంది. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత వాణ్ణి కొంతకాలం విడిచిపెడతాడు. అప్పుడు వాడు భూమి మీద ఉన్నటువంటి ఆ 1000 ఏళ్ల కాలంలో భూమి మీద ఉండి పిల్లలు కలిగినటువంటి ఆ కాలపు వ్యక్తులను వీడు నలుమూలలకి వెళ్ళి వారిని మోసం చేసి ప్రభువుకి వ్యతిరేకంగా తిప్పుతాడు. అక్కడే గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధము జరిగిన తరువాత దేవుని యొక్క మర్మాలన్నిటికీ కూడా ముగింపు కలుగుతుంది అని యోహాను మనకి సెలవిస్తాడు. అది మనం ఇంతవరకు చూసినటువంటి విషయాలు. ఇక చివరిది యేసయ్య యొక్క ప్రత్యక్షతల్లో చివరి అంశము, క్రీస్తు కేంద్రిత విశ్వము నిత్యత్వము. అనగా ఈ గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత సాతానుణ్ణి బంధించేసి అగ్ని గంధకాలతో మండేటువంటి గుండంలో పడేస్తాడు. పడవేసిన తర్వాత నిత్యత్వం ప్రారంభం కాబోతున్నది. ఆ నిత్యత్వం ఎలా ఉండబోతుందంటే, ఆ నిత్యత్వంలో క్రీస్తే కేంద్రముగా ఉంటాడు. ఇక ఆయనను బట్టి ఈ విశ్వమంతా కూడా యుగయుగాలు రాజ్య పరిపాలన జరుగుతుంది. ఆ రాజ్య పరిపాలనలో దేవుని బిడలైనటువంటి వారందరూ ఉండబోతున్నారు. అది క్రీస్తు ప్రత్యక్షతలో చివరి అంశం. దాన్ని గురించి కొన్ని విషయాలు విపులంగా చూద్దాం. తర్వాత మనం క్రీస్తు సాక్ష్యమైన సంఘాన్ని గురించి నేర్చుకునేటప్పుడు కూడా ఈ విషయాల ప్రస్తావన వస్తుంది. దేవుడు ఏ విధంగా వాటిని నెరవేర్చాడు అనేది మనం చూద్దాం. అయితే ఈరోజు క్రీస్తు కేంద్రిత నిత్యత్వము, ఈ విశ్వము ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు దైవ గ్రంథాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, మొదటి వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశమును
క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను సముద్రమును ఇకను లేదు దేవుడు ఈ పంచభూతాలను మహావేండ్రముతో లయపరచబోతున్నాడని పేతురు చెబుతాడు ఈ ఉగ్రతలు కొనరించబడుతున్నప్పుడు పాత్రలు ఈ భూగోళానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడ మాట ఏముందంటే సముద్రం ఇకను లేదు మనందరికీ తెలుసు ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం చదివితే అగాధ జలములపైన చీకటి కమ్మి ఉండెను దేవుని ఆత్మ ఆ జలములపైన అల్లాడుచుండెను అని ఉన్నది తర్వాత ప్రభు దేవుడు వెలుగు కలగమనగా వెలుగు కలిగింది భూమి ఏర్పడును గాక అన్నప్పుడు ఆ నీళ్ళలో నుంచే భూమి పైకి వచ్చింది ఆ పైకి వచ్చినటువంటి నేలకు భూమి అని పేరు పెట్టాడు ప్రభువు ఆ జలరాశికి సముద్రము అన్నాడు ఇక ఇప్పుడు సముద్రం లేదు అంత భూమే తర్వాత ఆకాశం ఇప్పుడు రెండవ వచనం మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని ఇక్కడ దేవుడు తండ్రి అయిన దేవుడు పెండ్లి కుమారుడు ఎవరంటే యేసయ్య మరి ఈ నూతన యెరూషలేము ఎవరు సంఘం పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ మహాపట్టణం అదే అది పట్టణం అసలు వాస్తవంగా ఇది ఒక పరిశుద్ధ పట్టణము అని మనకు లేఖనము సెలవిస్తూ ఉన్నది ఇక ఈ పట్టణం యొక్క వర్ణన అంతా కూడా మనకి మొదటి 8 వచనాల్లో కొన్ని విషయాలు చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారో చెబుతాడు ఇక్కడ తర్వాత ఈ పరలోక పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాడు 10వ వచనం చూడండి లేక 10వ వచనం ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తుకొని ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అది ఎలా ఉన్నది దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది ఇక 12వ వచనం నుండి ఆ పట్టణము యొక్క ఎత్తు వాటి గుమ్మాలు వాటి యొక్క వర్ణన ఆ దాని యొక్క కొలతలు దానికి ఉపయోగించబడినటువంటి మరి రాళ్ళు రత్నములు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఆ పరలోక పట్టణము యొక్క వర్ణన చెప్పాడు అయితే ఆ పట్టణము ఎవరు నూతన యెరూషలేమని పెండ్లి కుమార్తె వలె అలంకరించుకుని తన భర్త కొరకు వస్తుందని చెప్పబడింది అయితే ఈ పట్టణం అసలు ఎవరు అనేది మనము ఆలోచిస్తే 23వ వచనములో 22 చూడండి దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అనగా ఈ దేవాలయము ప్రత్యేకంగా ఒక గుడారము అక్కడేమీ లేదు పాత నిబంధనలో మనకు ప్రత్యక్ష గుడారం ఉంటుంది ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ అతి పరిశుద్ధ స్థలములోని దేవుని ప్రత్యక్షత కలుగుతుంది దేవుడు అంటాడు ఇశ్రాయేలుల మధ్య నేను నివసించునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును మందిరమును వారు కట్టవలెను అనగా దేవుడు నివాసము చేయటానికి అక్కడికి వచ్చి వెళ్ళిపోయేవాడు
వాస్తవమేంటంటే దేవునికి నివాస స్థలం అవసరం లేదు ఆ గుడారాన్ని చూచినప్పుడు దేవుడు మా మధ్య ఉన్నాడు అని ప్రజలు గ్రహించాలి కాబట్టి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు మోషే దాన్ని నిర్మించాడు మోషే కాలం గతించిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయం కట్టబడింది సొలొమోను చేత ఆ దేవాలయంలో అతి ప్రధానమైనది ఏంటి అతి పరిశుద్ధ స్థలమే దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి స్థలం కనుక ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవటం కొరకు ఆ గుడారం దేవాలయం కావాలి ఆ గుడారమే దేవాలయం ఆ దేవాలయం ఇప్పుడు లేదు ఎందుకంటే దేవుడే దేవాలయం మరి ఆ దేవాలయములో ఎవరు ఉన్నారు దేవుని బిడలమైన మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి ఇక్కడ 22వ వచనం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడే దేవాలయము గనుక ఇక ఆ పట్టణంలో మరొక దేవాలయం లేదు అదే సమయంలో ఆ పట్టణము కూడా అంత కలుపుకుంటే దేవుని యొక్క సన్నిధి నివసించేటువంటి మహా పట్టణమే అంటే ఆ పట్టణమంతా కూడా ఒక దేవాలయముగా ఉండబోతున్నది అయితే ఆ పట్టణములో ఎవరెవరు ఉండబోతున్నారు మూడు ప్రాముఖ్యమైన మాటలు మన 23వ వచనంలో చెప్పబడింది ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది ఆ గొర్రె పిల్లయే దానికి దీపము ఈ వచనములో మనకి మూడు మాటలు కనబడుతున్నాయి ఒకటి పట్టణము ఆ పట్టణం ఎవరు మనమే చూడండి 21వ అధ్యాయం 3వ వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కూడా కాపురముండును వారాయన ప్రజలయ్యుందురు దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును ఇక్కడ దేవుని పట్టణము దేవుని ప్రజలే ఆ ప్రజల మధ్య దేవుడు నివాసం చేయబోతున్నాడు అంతేకాదు ఆ దేవుణ్ణి సేవించడం కొరకు మనము ఆయనలో నివాసం చేయబోతున్నాం కనుక మొట్టమొదట ఆ పట్టణము దేవుని బిడ్డలందరూ ఇక రెండవది ఆ పట్టణములో వెలుగు ఉన్నది ఎవరా వెలుగు అంటే దేవుడే ఆ వెలుగు అందుకే లేఖనం చెలవిస్తున్నది దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది ఆ దేవుని యొక్క దీపం ఆ మహిమ ఆ పట్టణములో ప్రకాశిస్తూ ఉన్నది అయితే వెలుగుకి ఒక దీపం ఉండాలి ఆ దీపం ఎవరు గొర్రె పిల్లయే దీపం ఒకసారి చూడండి దీపం లేకోకుండా వెలుగు ఉండదు ఇప్పుడు కొవ్వొత్తి తీసుకుంటే ఆ కొవ్వొత్తిని మనం దీపం అంటాం దాని మీద వెలిగేటువంటి వెలుగు రెండు ఉండాలి లేక మనం ఒక లాంతర్ లాంటిది తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి ఇది దీపం అనుకుంటే దీనికి ఒక ఒత్తి వేస్తాం ఆ ఒత్తిని వెలిగిస్తాం ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దీపం నుంచి వచ్చింది ఒకవేళ దీపం లేకపోతే వెలుగు లేదు వెలుగు లేకపోతే దీపం వలన ఉపయోగము లేదు కనుక ఈ పట్టణము దగదగ 9వ వచనం 11వ వచనంలో ఏమందో చూడండి దాని అందలి వెలుగు ఈ వెలుగు ఎవరి వెలుగు తండ్రి అయిన దేవుని యొక్క మహిమ దగదగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది ఇది మనకు అర్థం అవటం కొరకు ఉపయోగించబడినటువంటి వర్ణనే కానీ ఆ యొక్క
సూర్యకాంతము ఆ మూల్యమైన రత్నము ఎలా ఉంటుందో మనకు తెలియదు. రత్నాల్లో కూడా వాటి ప్రకాశాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. భూలోకంలో చూచే రత్నానికి ఎంతో విలువ ఉంటే ఇక దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి రత్నం ఎలా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మహిమ ఈ దీపములో నుండి ప్రకాశించబోతున్నది. కనుక మనకు అర్థమయ్యే ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ పట్టణము దేవుని బిడలు, ఆ పట్టణములో ఉన్నటువంటి దీపము యేసు ప్రభు, ఆ పట్టణ ఆ యొక్క ఆ దీపము నుంచి వచ్చేటువంటి వెలుగు తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు మనం ఆలోచించేస్తే ఇది ఎలా ఉందంటే తండ్రి అయిన దేవుడు తన మహిమను క్రీస్తు ద్వారా మనకు ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క మహిమ క్రీస్తు ద్వారా మనకి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వెలుగులో మనము దేవుణ్ణి సేవించబోతూ ఉన్నాం. ఇక రెండవది, మనలో ఉన్నటువంటి క్రీస్తు మన ద్వారా సకల జనులకు ప్రకాశించబోతూ ఉన్నాడు. అందుకే 24వ వచనంలో ఏముందో చూడండి, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఇక్కడ విషయం ఏంటంటే నూతన యెరూషలేములో సూర్యుడు లేడు, అక్కడ దేవుడే వెలుగు, గొర్రెపిల్లే దీపము, మనమే ఆయన ప్రజలం, ఆయన మహిమలో మనం సంచరించబోతూ ఉన్నాం. ఈ మహాపట్టణం యొక్క ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు యొద్దకి ఈ విశ్వంలో ఉన్నటువంటి జనులు రాబోతూ ఉన్నారు అని ఉంది. అనగా ఈ విశ్వంలో ఉన్నటువంటి రాజులు, అధిపతులు ఈ వెలుగు యొద్దకు వస్తారు. ఈ నూతన భూమి మీద, నూతన ఆకాశంలో సూర్యుని యొక్క అవసరత ఉన్నది, కానీ ఈ పట్టణంలో అవసరత లేదు. ఈ పట్టణంలో దేవుని యొక్క మహిమ. అందుకే ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరా మనుషులు? దేవుని బిడ్డలైనటువంటి మనం, సంఘం ముఖ్యంగా. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అంతేకాదు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, దుఃఖము కాదు ఇది. బాష్ప బిందువులు ఎందుకు వస్తాయంటే ఆనందంతో కూడినటువంటివి. తుడిచివేయును, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇది దేవుని బిడలు పొందుకునే భాగ్యం. అలాగే 22వ అధ్యాయం ఒకసారి చూడండి, మొదటి వచనం, మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది, ఇది సముద్రం కాదు నది, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. చూచారా ప్రతిసారి ఏముందంటే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. అక్కడ కూడా దేవుడు వెలుగై ఉన్నాడు, గొర్రెపిల్ల దీపమై ఉన్నారు, తన ప్రజలు ఒక పట్టణమై ఉన్నారు. ఇక్కడ కూడా దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము, అంటే దేవుడు
గొర్రెపిల్ల వీరిద్దర్ని మనం తీసేస్తే ఈ విశ్వము లేదు ఈ దైవ గ్రంథము లేదు కనుక దేవుడే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆ వెలుగును ప్రకాశింప చేసేటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అయితే ఆ యేసయ్య ఎవరిలో ఉంటున్నాడు దేవుని బిడ్డలనేటువంటి ఆ మహా పట్టణములో ఉండి ఈ విశ్వానికి వెలుగుని ఇవ్వబోతూ ఉన్నాడు అందుకే యేసు ప్రభు ఈ నిత్యత్వానికి కేంద్రము అంటే రాబోయేటువంటి యుగాల్లో కేంద్ర బిందువు ఆయనే అంతే కాదు ఈ విశ్వానికి కేంద్రం ఆయనే ఆయన సర్వాధికారము కలిగినటువంటి వాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసయ్యకి ఈ సమస్త అధికారాన్ని అనుగ్రహించాడు అదే సమయంలో ఆయన వధువు సంఘమైనటువంటి మనము ఆయనతో పాటు యుగ యుగాలు రాజ్య పరిపాలన చేయబోతున్నాం అది మనకు దక్కినటువంటి భాగ్యం దేవుని బిడ్డలారా చాలాసార్లు మనం యేసయ్యని నమ్మటం అంటే ఏదో కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గాలని ఈ లోకంలో ధనధాన్యాల కొరకు సుఖవంతమైన జీవితాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం అసలు దేవుడు నిత్యనాశనానికి పోతున్నటువంటి ఈ లోకంలో నుండి తన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన యందు ఆయన ప్రకాశించాలనుకుంటూ ఉన్నాడు ఆయన మన ద్వారా ఈ విశ్వములో తన యొక్క మహిమను కనపరచాలి అనుకుంటున్నాడు మరి వచనం చూడండి 4వ వచనం 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖద్వా దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును రాత్రికి ఎన్నడును ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు మనము ఆయనతో పాటు రాజ్యము చేయబోతున్నాం కనుక ఇది క్రీస్తు యొక్క చివరి ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో మనకు బయలుపరచబడింది ఈ ప్రత్యక్షత ఏంటంటే ఈ విశ్వానికి నిత్యత్వంలో కేంద్ర బిందువు క్రీస్తు తండ్రి దీపము కుమారుడు తండ్రి వెలుగు కుమారుడు ద్వీపము ఆ తండ్రి ఈ కుమారుని ద్వారా ప్రకాశిస్తున్నాడు అయితే ఆ క్రీస్తు ఆ పట్టణములో ఉన్నాడు ఆ పట్టణం మనం మనలో నుండి క్రీస్తు ఈ విశ్వానికి తన మహిమను కనపరుస్తూ ఉన్నాడు ఈ వెలుగు కొరకు భూరాజులు వస్తారు అని మనకి లేఖనము సెలవిస్తూ ఉన్నది అంటే మనం వెళ్ళబోయేటువంటి లోకంలో ఈ భూలోక వ్యవస్థ కంటే కూడా ఏదో గొప్ప వ్యవస్థ ఉన్నది పరలోక రాజ్యంలో యుగయుగాలు మన ఊరికే దేవుని దగ్గర కూర్చుని హల్లెలూయా హల్లెలూయా అంటూ ఏదో పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తూ ఉండం ఆ పని చేయటానికి దేవదూతలు ఉన్నారు ఆయన సేవకులు ఉన్నారు ఈ విశ్వములో గొప్ప వ్యవస్థ ఉన్నది ఆ యుగయుగాలు ఆ దేవునితో పాటు ఆనందకరమైనటువంటి ఆ మహిమ కలిగినటువంటి స్థలములో మనం ఉండి ఆయన చిత్త ప్రకారముగా రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాం ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయన్ని నిత్యము మహింపరచబడబోతూ ఉన్నాం కాబట్టి ఇట్టి భాగ్యం మనకిచ్చినటువంటి మన ప్రభువుని మనం అందరము ఘనపరచ బద్దులమయ్యున్నాం కాబట్టి క్రీస్తు ప్రత్యక్షతలో మనం 7 విషయాలు చూసాం ఆరోహణమైన తర్వాత క్రీస్తు ఎలా ఉన్నాడు ఆయన యొక్క కార్యనిర్వహణ ఎలా ఉన్నది ఆయన 2వ రాకడలు ఎలా రాబోతూ ఉన్నాడు అలాగే ఆయన తీర్పులు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఆయన భూమిని ఏ విధంగా స్వాధీనపరచుకోబోతూ ఉన్నాడు భూమిని స్వాధీనపరచుకున్న తర్వాత తన నీతి రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతున్నది 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత నిత్యత్వం ఎలా ఉండబోతుంది ఆ నిత్యత్వంలోనే యేసయ్య కేంద్రంగా ఉండబోతూ ఉన్నాడు ఆయన నుండి సమస్తము కూడా ఈ విశ్వములో ప్రకాశించబోతూ ఉన్నది అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి సత్యసాక్షి అంటాడు సత్యసాక్షి అంటే తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి
అలాగే దేవుని బిడ్డలు క్రీస్తు సాక్షులు, క్రీస్తు తండ్రి సాక్షి, సంఘము క్రీస్తు సాక్షి. అంటే క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తుకు మహిమను తేవాలి. క్రీస్తు ఆల్రెడీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రికి మహిమ తెచ్చాడు. ఎందుకంటే ఈ విశ్వములో మహోన్నతుడు సర్వాధికారి ఎవరంటే తండ్రి అయిన దేవుడే. అయితే ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారానే సమస్త కార్యాలు ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తుని ఎరిగిన మనం ధన్యులు. ఈ భూమి మీద ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా మనం క్రీస్తు కొరకే నిలబడాలి, ఆయన్నే మహింపరచాలి. ఎందుకంటే ఈ భూమి మీద క్రీస్తుని మహింపరిచేటువంటి వారు దేవుని బిడ్డలే, వారే మనం. తలలు వచ్చండి, ప్రార్థన చేస్తాం. హల్లెలూయ. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రకటన గ్రంథములో నీవు బయలుపరిచినటువంటి నీ కుమారుడైన క్రీస్తుని ఆయా రకాలుగా మేము చూచే భాగ్యం మాకు ఇచ్చారు. చివరి ప్రత్యక్షతలో నిత్యత్వంలో ఈ విశ్వ కేంద్రము నీ కుమారుడే, ఆయన నుండే నీ మహిమ ఈ విశ్వములో ప్రకాశిస్తూ ఉన్నది. అయితే ఆ క్రీస్తు మాలో ఉన్నాడు గనుక మా ద్వారా ఆ మహిమను ఈ విశ్వంలో నీవు వెల్లడి చేయని ఉద్దేశించావు తండ్రి. నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చినట్టు భాగ్యానికై స్తోత్రాలు. ఈ దినం ఎవరైతే వాక్యం వింటున్నారో వాడందరినీ దీవించండి, బలపరచండి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మా ఆత్మీయ జీవితాన్ని బలపరచునట్లు మేము మార్పు చెందిన వారమై మరింత ఎక్కువగా నీకు సమీపస్తులమై జీవించగలిగినట్లుగా సహాయం చేయండి పరమ తండ్రి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మేము ఇంకా కంటిన్యూ చేయబోతున్నాం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి రహస్యాలను, మర్మముగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మాకు బోధించండి. అవి మా హృదయాల్లో ముద్రించబడి వాటి ప్రకారంగా మేము జీవించగలిగినట్లుగా సహాయము చేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.